బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అస్సలాము అలైకుమ్ వివర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండండి. అందరినీ చల్లగా ఉంచు అపైనోడు, నన్ను నా పిల్లల్ని. ఆమీన్ ఆమీన్. ఈరోజు చూడండి, చిన్నప్పుడు ఫుల్ ఐస్ గుర్తుంది కదా, అలా ట్రై చేద్దాం. ఏమీ లేదు, సేమియా, దొడ్డు సేమియా, షుగర్ 1 కప్, యాలుక. నాకు ఎందుకో ఇష్టం లేదు ఈరోజు, రేపు ఇది ఇష్టం వస్తుంది. ఏంది, చెక్క, చెక్క పౌడర్ ఉంది ఆల్రెడీ నా దగ్గర, పౌడర్ చేసి పెట్టాను. అది ఇది. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టాను, తర్వాత నెయ్యి కొంచెమే వేసాను. నెయ్యి ఇంకా కొంచెం వేద్దాము, ప్యూర్ నెయ్యి నేను ఇంట్లో చేశాను, నిన్ననే చేశాను, అందుకే మంచి నెయ్యితో చేద్దామని ఈరోజు ఇది ట్రై చేస్తున్నాను. కాగింది, పొగలు వస్తున్నాయి. నెక్స్ట్ బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. బ్రౌన్గా వేపుకోవాలి, పాలు కాగిపోయి పాలు కాగబెట్టేశాను. అయిపోయింది బ్రౌన్గా, మాడనివ్వద్దు. ఇప్పుడు పాలు పోసాను, 1/2 లీటర్ పాలు. మిల్క్ పోసాక, ఏం పౌడర్ ఇది, దాల్చిని పట్ట, అదే చెక్క 1/4 స్పూన్ అనుకో. ఈ యాలుక చిన్నగా, బస్ అది. ఇది ఉడికాక చూపిస్తా. సేమియా ఉడికిపోయింది, 10-15 నిమిషాల నుంచి స్లోలో పెట్టేశాను. ఇప్పుడు లాస్ట్లో షుగర్ వేయాలి, లాస్ట్లో వేయాలి ఎప్పుడన్నా, ఎందుకంటే ఫస్ట్లో వేసేస్తే ఫస్ట్ పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు గ్యాస్ బంద్ చేస్తున్నాను, మంచి స్మెల్ వస్తుంది. పంచదార చూడండి, షుగర్ కలిసిపోయింది. ఇలా కూడా మనం పాయసంలాగా తాగొచ్చు, కానీ చిన్న ఐడియా. చిన్నప్పుడు మనం మే నెలలో ఇంట్లో ఉంటే సెలవులకి సైకిల్ వాడు వచ్చేవాడు, ఐస్ ఐస్ అనుకుంటా, ఆ టైప్లో ట్రై చేస్తున్నా. 2 స్పూన్ ఇందులో పెట్టేశాను. ఇది చల్లగయ్యాక ఫ్రీజర్లో పెట్టేస్తాను, నెక్స్ట్ చూపిస్తాను. బస్ ఐస్, అది బాల్స్ దొరుకుతాయి, నేను తెచ్చాను, ఎక్కడ ఉన్నాయి కనిపించట్లేదు. ఈ గడ్డ అయినాక చూపిస్తా, ఫ్రిడ్జ్లో నుంచి తీద్దాం. ఒక 2 నిమిషాలు చల్లగా ఉద్దాం, చాలా రావట్లేదు కదా. 2 మినిట్స్, 2-4 నిమిషాలు అయిపోయింది. కొంచెం చేతుల్లోంచి ఇలా ఇలా తిప్పేసాను, పట్టుకొని ఇలా ఇలాగా ఇట్లా గుండ్రం తిప్పాను. మన చేతులు అరిచేయి వేడి పోయి గ్లాస్ కంటుకుంటే వచ్చేస్తుంది. వావ్,
కనపడుతుందా సేమియా కుల్ఫీ కుల్ఫీ అమ్మొచ్చు దీన్ని ఐస్ అమ్మొచ్చు కుల్ఫీ చిన్నప్పుడు ఇలాగా ఉండేది కదా ఐస్ సేమియా ఐస్ అనేవాళ్ళం సూపర్ టేస్టీగా ఉంది మిగిలింది తినేసాను గిన్నెలో మిగిలింది కదా ఇందులో వేయంగా అరే ఉండ్రే భాయ్ ఇది కుల్ఫీ పాల ఐస్ సేమియా ఐస్ ఏమన్నా అనుకోండి మీరు వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.